ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ नमः पाणिनि कात्यायन ॐ श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्तिश्शान्तिश्शान्तिः ईशावास्यमिदं सर्वम् यत्किञ्च जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जीथाः माग्रुधः कस्य स्विद्धनम् इदं सर्वम् ईशावास्यम् అంటే ఈ సర్వము ఈశ్వరునిచే అనగా ఆత్మస్వరూపముచే కప్పివేయబడవలను. అంటే ఏ విధంగా కప్పివేయుట అంటే ఇదం సర్వం అన్నప్పుడు ఎత్కించా సర్వము నామరూపములోని ముందు తెలుసుకోవాలి. అసలు అది పెద్ద పెద్ద ప్రతిపాదన. అది మామూలుగా లోకంలో ఏమనుకుంటారు, ఇవన్నీ పదార్థములు అనుకుంటారు. పదార్థ జ్ఞానం తర్కం నైయాయికులు అలా ఉంటారు. సైంటిస్ట్ కూడా అలాగే చూస్తారు కదా, మరి లౌకికులు అలాగే చూస్తారు. ఇవన్నీ పదార్థములు అని చూస్తారు. సో వాస్తవంగా పదార్థం అనేది ఏదైనా ఉందా? మీరు దేనిని ఉంది నేను చూస్తున్నాను ఏమిటి, మీరు చూసేది ఏమిటి, మీరు చూసేది ఏమిటి? కంటితో మీరు రూపాన్ని చూస్తారు తప్ప మ్యాటర్ని చూడరు. చెవితో శబ్దాన్ని వింటారు తప్ప మ్యాటర్ని వినరు. చేతితో స్పర్శను స్పృశిస్తారే కానీ మ్యాటర్ని అన్నడూ స్పృశించరు. మ్యాటర్ని స్పృశించడం అనేది సంభవమే కాదు, మధ్యలో ఎప్పుడు గ్యాప్ ఉండనే ఉంటుంది. అలాగే ముక్కుతోటి మ్యాటర్ని ఆఘ్రాణిస్తారా, గంధాన్ని ఆఘ్రాణిస్తారా? గంధాన్ని ఆఘ్రాణిస్తారు. గంధము ఒక గుణము, శబ్దము స్పర్శ రూపము రసము ఇవన్నీ గుణములు, పదార్థము యొక్క గుణములు. అలాగే ఇంకొకటి రసము, మీరు రసమును ఆస్వాదిస్తారే తప్ప మ్యాటర్ని ఆస్వాదించరు. కాబట్టి మ్యాటర్ని మనిషి జీవించి ఉన్నంత కాలంలో ఒక్కసారి కూడా పదార్థమును డైరెక్ట్గా ప్రత్యక్షంగా తెలియట అనేది ఉండదు. కేవలం శబ్దస్పర్శ రూప రసగంధముల యొక్క జ్ఞానమే కలుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు పదార్థమని ఏదైతే అనుకుంటున్నారో అది కేవలము మీకు కలిగిన రూపజ్ఞానమునకు తగ్గ పేరు మీరు పెట్టుకున్నారంతే. ఘటము అంటే మీకు ఘట ఒకనొక రూపము యొక్క జ్ఞానం కలుగుతుంది, అంతకంటే వేరే ఏమీ ఉండదు, రూపజ్ఞానమే. ఆ రూపజ్ఞానానికి ఘటము అని పేరు పెట్టుకుంటారు. ఈ రూపానికి ఈ పేరు, ఈ ఆ రూపానికి ఆ పేరు అని అలా మీకు కలిగే రూపజ్ఞానములు ఏవైతే ఉంటాయో ఆ జ్ఞానములో విషయమయ్యే రూపములకు నామములు ఉంటాయి. జ్ఞానములో విషయమయ్యే రూపములకు ఉంటాయి నామాలు. జ్ఞానంలో విషయం కానిది ఏదీ లేదు. కాబట్టి పదార్థములు అంటే నామరూపాత్మకములు అని ముందు తెలియాలి. పదార్థములు అంటూ వేరే ఏమీ ఉండవు, నామరూపములే పదార్థములు ఉంటాయి. ఈ నామరూపములన్నీ కూడా ద్రవ్యము యొక్క ధర్మములే. ద్రవ్యానికే రూపము మ్యాటర్, ద్రవ్యానికే రూపం ఉంటుంది, ద్రవ్యానికే ఆ రూపానికి తగ్గ నామాన్ని మనం పెడతాం. ద్రవ్యము తను చెప్పదు నేను ఘటమును అని, ఘటము చెప్పదు మనం పెట్టుకున్న పేరు అది. అలాగే ఇతర గుణములు కూడా రూపముతో పాటు ద్రవ్యానికి ఉంటాయి. కాబట్టి ఈ ద్రవ్యమును మనకి తెలిసే ద్రవ్యం, మనకి తెలియలే, మనకి మనం తెలుసుకోవాలి కదా. తెలుసుకోకపోతే దాని గురించి అసలు ప్రసక్తే ఉండదు. దాని గురించి మనం మాట్లాడుతున్నామంటే మనకి తెలుస్తూ ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం. ఏమిటి తెలుస్తోంది? శబ్దస్పర్శ రూపరస గంధములు మాత్రమే తెలుస్తున్నాయి. కాబట్టి ద్రవ్యము అని మనం ఏదైతే అంటామో మ్యాటర్, అది శబ్దస్పర్శ రూపరస గంధముల యొక్క పుంజము సమాహారము తప్ప మరొకటి కాదు. కాబట్టి ద్రవ్యమని మీరు అంటున్నది శబ్దస్పర్శ రూపరస గంధముల యొక్క సముదాయమే, గుంపు వాటి యొక్క పుంజము మాత్రమే. అయితే ఈ శబ్దస్పర్శ రూపరస గంధములు ఎక్కడుంటాయి? ఇంద్రియ జ్ఞానములో అంతర్గతమై ఉంటాయి. ఇంద్రియ జ్ఞానము లేనిదే శబ్దస్పర్శ రూపరస గంధములు ఉండనే ఉండవు. ఇంద్రియ జ్ఞానం ఉండాలి. ఉదాహరణకు పుట్టుకతోటే చెవిటివాడికి, చెవిడుతో పుట్టినవాడికి ఎప్పుడు శబ్దమును వినని వానికి
పదార్థమునకుండే శబ్దము అనే ధర్మము వాడికి తెలియనే తెలియదు. కాబట్టి అలాగే పుట్టుగురుడ్డివానికి, మీరు ఆలోచించండి, పుట్టుగురుడ్డివానికి చీకటి వెలుగు అనే తేడా తెలియదు. చీకటి వెలుగు అనే తేడా తెలియాలంటే వాడు దృక్కు చూపు ఉన్నవాడై ఉండాలి. పుట్టుగురుడ్డివానికి తెలియదు అంటే మధ్యలో చూపు పోతే వాడికి తెలుస్తుంది, ఎందుకంటే పూర్వ సంస్కారాన్ని బట్టి తెలుస్తుంది. వాడికి అనుభవం ఉంటుంది, ఇది చీకటి ఇది వెలుగు అనే అనుభవం స్మృతి రూపంగా ఉంటుంది. కానీ పుట్టుగురుడ్డివానికి చీకటి వెలుగు అనే తేడా తెలియదు. పుట్టుకతోటే చెవిటివానికి నిశ్శబ్దము శబ్దము అనే తేడా తెలియదు. కాబట్టి ఇంద్రియ జ్ఞానాంతర్గతములై ఉంటాయి ఇవన్నీ కూడా. ఇంద్రియ జ్ఞానము మనస్సులో అంతర్గతమవుతుంది, మనస్సు ఆత్మ చైతన్యంలో అంతర్గతమవుతుంది. ఈ విధంగా సకల జగత్తు కూడా ఆత్మ చైతన్యమునందు ప్రకాశిస్తూ ఉంటుంది, కనబడుతూ ఉంటుంది, తెలియబడుతూ ఉంటుంది. ఏది ఆత్మచైతన్య ప్రకాశంలో ప్రకాశిస్తుందో అది ఆత్మచైతన్యము కంటే భిన్నముగా ఉండనే ఉండదు. సినిమా తెర మీద ప్రకాశించేటువంటి జగత్తంతా కూడా ఆ కాంతి కంటే భిన్నంగా ఉండదు. అంచేతనే ఇప్పుడు ఆ కాంతిని ఇలా ప్రసరింపజేస్తే అక్కడ తెర మీద కనపడుతుంది. సపోజ్ ఆ ప్రాజెక్టుని కొంచెం ఇలా వంకరగా తిప్పారనుకోండి, ఆ తెర మీద కనపడడానికి బదులు గోడ మీద కనపడుతుంది సినిమా. ఎందుకంటే ఎక్కడ కాంతిలోనే కనపడుతుంది అది, కాంతి లేకపోతే దానికి మనుగడ లేనే లేదు. అదేవిధంగా ఆత్మ చైతన్య ప్రకాశము లేనిదే జగత్తునకు మనుగడయే లేదు. ఎందుకంటే జగత్తు ఆత్మ చైతన్య ప్రకాశమునందు మాత్రమే భాషిస్తూ ఉంటుంది కనుక. కాబట్టి జగత్తంటూ ఆత్మ చైతన్యము కంటే భిన్నముగా ఏదీ లేదు అని తెలుసుకుని ఇదంతా కూడా ఆత్మ చైతన్యము యొక్క విలాస మాత్రమే అని తెలుసుకుని అలా తెలియట ద్వారా ఈ సర్వమును ఆ చైతన్యము చేత కప్పివేయవలను. ఫిల్ ఎవ్రీథింగ్ విత్ ది అవేర్నెస్ అని అంతా చైతన్యమే ఉంటుంది. అయితే దీంట్లో దురదృష్టం ఏమంటే ది మోస్ట్ ఆబ్వియస్ ఈజ్ మిస్డ్ అని ఆ చైతన్యం మనం మిస్ అయిపోతాం, చైతన్యం మిస్ అవుతాం. ఘటం అంటాడే తప్ప ఘటమన్నది ఘట జ్ఞానము కంటే భిన్నముగా లేదని, ఘట జ్ఞానం అనేది చైతన్యంలో మాత్రమే ప్రకాశిస్తోందని, కాబట్టి ఈ ఘటమనబడేది చైతన్యం కంటే భిన్నంగా లేదని వీడు తెలుసుకోలేకపోతాడు. తెలుసుకుని ఘటం అనేది ఒక వస్తువు యథార్థంగా అక్కడ ఉన్నది అని భ్రమిస్తూ ఉంటాడు. కాబట్టి ఇది ఎలాగంటే చేపలు, రెండు చేపలు వెళ్తున్నాయి, వెళ్తుంటే ఎదురుకుండగా ఓ పెద్ద చేప వచ్చింది. మామూలుగా ఇవి దండం పెట్టాయి, హలో అని అన్నాయి. అంటే ఆ పెద్ద చేప హౌ ఈస్ ది వాటర్ అని అడిగింది. అంటే నీటిలో ఉన్నా కదా, నీరు శుచిగా ఉందా అనే ఉద్దేశంతో హౌ ఈస్ ది వాటర్ అని అడిగింది. చూసేవేటో ఇది యూట్యూబ్లో ఉంది, హౌ ఈస్ ది వాటర్ అని అడిగింది. అడిగితే ఇవేం సమాధానం చెప్పలేదు. అది వెళ్ళిపోయింది, రెండు చేపలు కొంచెం ముందుకు వచ్చి ఓ చేప ఇంకో చేపను అడుగుతుంది, వాట్ ది హెల్ ఈస్ వాటర్ అని అడుగుతుంది. అలా ఉంది మన బతుకు, అలా ఉంటుంది. మనము ఘటన తెలుస్తుంది కానీ ఘటాన్ని గుర్తిస్తాం కానీ ఆ ఘటము ప్రకాశించే చైతన్యాన్ని గుర్తించలేము. ఇప్పుడు సినిమాకి వెళ్తే ప్రకాశము ఎక్కడా అని మీరు ప్రకాశము ఎదురా అని అడగండి ఎవరినైనా. ఎలా ప్రకాశమును చూసావా అని అడగండి, అంటే వాళ్ళు ఏమంటారు, ప్రకాశమా, వాట్ ఈస్ దాట్, వాట్ హెల్ ఇట్ ఈస్ అని అడుగుతారు. వాస్తవానికి అక్కడ ఉన్నది ప్రకాశము తప్ప మరి ఏదీ లేదు. అలాగే ఇది ఘటము ఇది పటము అని అనుకుంటాడే తప్ప ఘటపటాదులన్నీ కూడా ఆత్మ చైతన్య ప్రకాశము లేకుండా లేనేలేవు. అవి ఆత్మ చైతన్య ప్రకాశము నుండే ప్రకాశిస్తున్నవి కనుక ఆత్మ చైతన్య ప్రకాశము కంటే భిన్నముగా వాటికి ఉనికి లేనే లేదు అని తెలుసుకోవడానికి మనిషి చాలా కష్టపడుతూ ఉంటాడు అని తెలుసుకోవాలి. అది సంగతి. సో ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్. అయితే ఇంకొక నేను ఊరికే రీక్యాప్ చెప్తున్నా, ఈ మంత్రం ఇలాగే ఉంటుంది, దీని మీద ఎంత చెప్పినా అలాగే వస్తూ ఉంటుంది ఇసుకపాత్రలా. రీక్యాప్ ఏమిటంటే ఇప్పుడు ఈ ఘటపటాది జగత్తు నానాత్మ విశిష్టమైన జగత్తు మనకి అనుభవానికి వస్తుంది. ఇప్పుడు మనిషికి కలిగే అనుభవము రెండు రకాల అనుభవం, ఎక్స్పీరియన్స్ అనుభవం. ఎందుకంటే చూడడం వినడం ఆ మాటలు వేరు, అనుభవం అనే మాట
చాలా స్వరూపానికి చాలా దగ్గరగా ఉండే మాట. మనిషికి కలిగే అనుభవాలు రెండు రకాలు. ఒకటి, ఇవే ఇది పదార్థము, ఇవి మెటీరియల్ ఆబ్జెక్ట్స్, అనేకములు, ఇవి భిన్న భిన్నములుగా ఉన్నాయి కనుక అనేకములు, ఇవి నామరూపాత్మకములు, ఇంద్రియముల చేత తెలియబడుతూ ఉంటాయి. తర్వాత వీటికేవో గుణాలు ఉంటాయి. శబ్దమో గుణం కదా, శబ్దమో రూపము ఇత్యాది గుణాలు ఉంటాయి. పచ్చగా ఉంది, ఎర్రగా ఉంది, ఇటువంటి గుణములు ఉంటాయి. తర్వాత ఉపయోగం ఉంటుంది, ఘటంతో నీళ్లు తెచ్చుకుని పెట్టుకోవచ్చు, ఉపయోగిత, యూటిలిటీ అంటారు. దేశం ఉంటుంది, స్పేస్, కాలం ఉంటుంది. ఇవన్నీ అనుభవానికి వస్తూ ఉంటాయి. ఇవన్నీ జగత్తు యొక్క అనుభవం ఆ విధంగానే ఉంటుంది. అది ఒక అనుభవం. ఇది కాకుండా ఇంకో అనుభవం చాలా విలక్షణం, దీనికంటే భిన్నమైన అనుభవం ఉంటుంది. అది ఎలాగంటే, నేను పొడవుగా ఉన్నాను, నేను పొట్టిగా ఉన్నాను, తన గురించి అనుభవం. సో ఇదం యొక్క అనుభవము, అహం యొక్క అనుభవము. తర్వాత నేను ఆకలిగా, ఆకలి వేస్తోంది నాకు, నేను సుఖంగా ఉన్నాను, దుఃఖంగా ఉన్నాను, నేను కర్తను, భోక్తను అనే అనుభవం. ఇప్పుడు దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే, ఈ రెండు అనుభవములు ఇండిపెండెంట్గా ఉండవు. సో బాహ్యము యొక్క అనుభవము ఆంతరముపై, ఆంతరము యొక్క అనుభవము బాహ్యముపై ఆధారపడి ఉంటాయి. ఇది జగత్తు, ఇవి పదార్థములు, ఇవి క్రియలు, ఈ క్రియలకి ఉపకారము, ఈ ప్రయోజనం ఉన్నది అనే అనుభవంతో పాటుగా నేను కర్తని భోక్తని అనే అనుభవం ఉంటుంది. ఆ అనుభవం లేకుండా ఈ అనుభవం ఉండదు. అలాగే రివర్స్ డైరెక్షన్లో కూడా నేను కర్తను భోక్తను అనే అనుభవం లేకుండా ఈ జగత్తులో అనేక క్రియలు సంపన్నమవుతూ ఉంటాయి అనే అనుభవం కూడా ఉండదు. కాబట్టి ఈ రెండు అనుభవములు ఉంటాయి. ఈ రెండు అనుభవముల యొక్క భేద బుద్ధియే ద్వైతం అనబడును. ద్వైత రూపం జగత్ అన్నారు కదా ఆయన. ఈ రెండు అనుభవములు భిన్నములు అనే బుద్ధి ఉంటుంది వీడికి. ఆ బుద్ధికే ద్వైతము అని పేరు. ఈ ద్వైత రూపమైన జగత్తు ఇది వాస్తవము కాదు. సో ఇది జగత్యాం ఇది ఉపలక్షణార్థత్వాత్ సర్వమేవ నామరూప కర్మాఖ్యం వికారజాతం. సో నామరూపం కర్మచ ఏతత్రయమేవ అని ఉందో మంత్రం బృహదారణ్యకంలో ఉంది. అది ఆయన నామరూపకర్మాఖ్యం అన్నారు. నా దగ్గర ఉన్న వ్యాఖ్యానంలో వెంటనే దానికి రిఫరెన్స్ కూడా ఇచ్చేశారు. సో దానికి బృహదారణ్యక రిఫరెన్స్ 161 అని ఇచ్చేశారు. టక్కు నామరూపం కర్మచ ఏతత్రయమేవా. ఈ జగత్ అంటే ఏమిటో అనుకుంటున్నావా? మూడే జగత్ అంటే, ఓ పేరు, ఓ రూపము, దానివల్ల జరిగే ఒక క్రియ. కర్మ అంటే క్రియ అని అర్థం. నామరూప క్రియాత్మకం జగత్. ఇంకంతకంటే వేరే ఏం లేదు. ఇప్పుడు సినిమాకి వెళ్ళారండి, ఏమిటండి సినిమా అంటే ఏమిటండి? వాట్ ఈజ్ ద పిక్చర్? నామాలు, రూపాలు, క్రియ. ఇంకేమైనా ఉందా? ఈ మూడు కాకుండా ఇంకేదైనా ఉందా సినిమాలో? ఏమీ లేదు. జగత్తు కూడా అంతే. కాబట్టి ఈ ఇక్కడ జగత్యాం అంటే కేవలం పృథ్వీలోకమేనా మీరు అనుకోవద్దు. స్వర్గాది లోకములలో కూడా నామరూపములు, క్రియలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ జగత్ అంటే ఏమిటి? జగతి అంటే నామరూప కర్మాత్మకమైన వికారజాతము. జాతము అంటే పుణ్యము. వికారములంటే పుట్టి గిట్టేటువంటి నామరూపములకే వికారములు అని పేరు. కాబట్టి ఇప్పుడు మట్టి నుంచి కుండ పుట్టింది అంటాడు. కుండ పుట్టడం ఏమిటి? ఏదీ పుట్టలేదు అక్కడ. ఏదైనా పుట్టింది అక్కడ? ఉడికే ఆ మట్టి యొక్క వికారమే కుండ అని మీరు పేరు పెట్టుకున్నారు. దాని రూపుని మార్చి కుండ అని పేరు పెట్టుకున్నారు. దాని రూపాన్ని మారుస్తాడు. సో చెక్క పట్టుకొస్తాడు, ఆ చెక్క యొక్క రూపాన్ని మార్చేసి విఘ్నేశ్వరుడు అంటాడు. ఆ చెక్క రూపాన్ని కొంచెం పైన ఉన్న ఇవన్నీ తీసేసి దాన్ని నగిసి పెట్టేసి దాని రూపాన్ని మార్చేసి విఘ్నేశ్వరుడు అంటాడు. అంటాడంటే వాడు తెలిసి అంటాడా? వాడు విఘ్నేశ్వరుడు అంటూ ఉంటాడు, వీడు విఘ్నేశ్వరుడు అనుకుంటాడు. విఘ్నేశ్వరుడికి సింబల్ అవుతుంది కానీ విఘ్నేశ్వరుడు అయిపోతుందా? కాబట్టి ఎనీవే, సో ఈ వికారజాతం అంతా కూడా యథార్థము కాదు. ఇది ఊరికే భాషించేదే తప్ప ఇది వస్తువు కాదు. వస్తువు ఆత్మ మటుకే. పరమార్థ సత్య ఆత్మభావనయ త్యక్తం స్యాత్. కప్పివేయుట అంటే ఏమవుతుంది? ఇదంతా బంగారమే తప్ప ఆభరణాలు ఏమీ వేర్వేరుగా లేవు అని మీరు దర్శించారనుకోండి. ఆ దర్శించడంలో ఏమవుతుందంటే, మీరు ఆ నామరూప బుద్ధిని త్యాగం చేసినట్టే అయిపోతుంది. నామరూప బుద్ధి పక్కకి పోతుంది.
వస్తుబుద్ధి అనుభవానికి వస్తుంది. అంతవరకు వచ్చాము అండి. ఏవం ఈశ్వరాత్మభావనయా యుక్తస్య పుత్రాద్వేషణాత్రయ సన్యాసే ఏవ అధికారః న కర్మసు. ఇదంతా ఆయన బృహదారణ్యకాన్ని మనస్సులో పెట్టుకుని వస్తున్నారు. బృహదారణ్యకంలో ఏవో కొన్ని బ్రాహ్మణాలు 1-3 అంటూ రిఫరెన్స్లు ఇచ్చాడు. ఇప్పుడు ఒకడు ఉన్నాడు, వాడికి ఏమంటే ఇదంతా కూడా ఆత్మచైతన్యం యొక్క ప్రకాశము తప్ప వేరే ఏదీ లేదు, నావాడు పరాయి వాడు అనే తేడా ఏమీ లేదు, నాది పరాయిది అనే భేదము లేదు, మనము పొందనిది పొందినది ఇగో ఇవన్నీ నాకు ఉన్నాయి ఇవి నాకు లేవు అనేటువంటి భేదము, అనాప్తము ఆప్తము అనే భేదము లేదు. అసలు ఈ భేదమంతా కూడా మిథ్యా. ఆత్మ ఈశ్వరుడే ఆత్మరూపంగా ఉన్నాడు, ఆత్మ చైతన్యమే ఈశ్వరుడు, అదియే సత్యము అని ఒకనికి దృఢమైన నిశ్చయ జ్ఞానం కలిగింది. ఒకరికి అటువంటి దృఢమైన జ్ఞానము కలదు. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు? యషణాత్రయము వెంటబడతాడా లేక యషణాత్రయాన్ని త్యాగం చేస్తాడా? త్యాగం చేస్తాడు. యషణాత్రయము అని ఉన్నది. యషణ అంటే కోరిక, ఓకే, ఇష ఇచ్ఛాయాం అనే ధాతువు నుంచి వస్తుంది. ఆ ఇషకే నా అవుతుంది, తర్వాత ఈ ఏ అవుతుంది, అవన్నీ అయ్యే ఏషణ అనే మాట వస్తుంది. ఏషణ అంటే కోరిక, అంటే మౌలికమైన కోరికలు. కోరిక అంటే నాకు కాఫీ తాగాలనుంది, టీ తాగాలనుంది అలా కాదు, మౌలికమైన కోరికలు. అవి 3: పుత్రైషణ, విత్తైషణ, లోకైషణ. ముందు విత్త ఏదో వరుస, విత్తైషణ, పుత్రైషణ, లోకైషణ. ఇప్పుడు మరి భార్యని వదిలిపెట్టేసరికి పుత్రుడిని పెడితే భార్యను ఉన్నట్టేగా. ఇప్పుడు పుత్రుడు ఎక్కడి నుంచి వస్తాడు, లేకపోతే భార్య లేకపోతేను? కాబట్టి భార్యని వదిలిపెట్టేసరికి అలాగే మీరేమీ చింత చేయనక్కర్లేదు, లేడీస్ని వదిలిపెట్టారని కూడా ఏమనుకోక్కర్లేదు, పుత్రైషణలో ఇంక్లూడెడ్. సో శృతి అలా చెప్తుంది. ఓకే, విత్తైషణ, ధనమును సంపాదించవలను, సంతానమును కనవలను. ఏమంటే సంతానము అంటే దారామేస్యాత్, జాయామేస్యాత్, నాకు భార్య కావాలి, సంతానం కావాలంటే భార్య కావాలి. వాడికి చెప్తారు, ఓ 10 ఏళ్ళు వస్తాయి, ఆయన సంతానం లేకపోతే స్వర్గానికి నిచ్చినవి లేదు, సంతానం లేని వాడి బతుకు వ్యర్థము అని అంటారు. అంటే వాడికి అనిపిస్తుంది, మరి అవును కరెక్టే కదా, మరి అందరూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పెళ్లి చేసుకుని సంతానంతో ఉన్నారు, కాబట్టి వీడు కూడా ఇప్పుడు ఏం చేయాలి, జాయా మేస్యాత్, భార్య కావాలి. తలకాయ తలకాయ ఊపుతాడు, ఏదో అమ్మాయిని పెళ్ళాడతాడు, సంతానం కలుగుతుంది. సో విత్తైషణ, పుత్రైషణ, లోకైషణ. ఎందుకురా సంతానము? కర్మలు చేయాలి. ఇప్పుడు యజ్ఞయాగాది కర్మలు చేస్తాడు, ఎందుకురా కర్మలు అంటే లోక, స్వర్గాది లోకములను పొందుటకు. ఈ 3 కోరికలు. ఎవరంటే ఆత్మ కంటే భిన్నంగా లోకము లేదు, నావాడు పరాయి వాడు అనే తేడా లేదు, ఈమె భార్య ఈమె భార్య కాదు అనే భేదము లేదు, వీడు నా కొడుకు వీడు పరాయి వాడు అనే భేదము లేదు, సర్వము ఆత్మయే అనే విజ్ఞానము గలవాడికి ఈ యషణలు 3 సందర్భంగా ఉంటాయా? అవి సందర్భంగా ఉండవు. ఇది ఎలాగంటే బట్టతలవాడికి అశ్విని కేశతైలం మీద ఏమైనా అభిమ ప్రేమ ఉంటుందా? ఈ కేశతైలం వాడు ఏం చేసుకుంటాడు బట్టతలవాడు? అనవసరం కదా. కాబట్టి వాడికి అసలు కేశతైలం గురించి అసలు చూడాలని కూడా అనిపించదు. సో ఆ విధంగా వీడికి ఈ యషణాత్రయ సన్యాసం, యషణాత్రయములను అవి పరిగణనలోకి తీసుకున్న వాటిని పక్కన పెట్టడమే ఉంటుంది తప్ప, వాడు పెళ్లి చేసుకుని భార్య పక్కన కూర్చోబెట్టుకుని కర్మలు చేయటం అనే పరిస్థితి ఉంటుందండి? ఉండదు. అసలు నిజానికి అటువంటి వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు, ఎందుకంటే పెళ్లి ఆ అమ్మాయిని కష్టపెట్టినట్టు. వీడు అస్తమానం వేదం మళ్ళించుకుంటూ లేకపోతే ఏదో ఉపనిషత్తులో చదువుకుంటూ ఉన్నాడు అనుకోండి, వాడికి పెళ్ళి ఎందుకు? ఒకవేళ అటువంటి ధోరణి గలవాడు పెళ్లిలో దిగినా ఆ పెళ్ళి ఎంతో కాలం నిలబడదు కూడా, పోతుంది, నిలబడదు. కాబట్టి ముందు స్పష్టంగా మనం తెలుసుకోవాలి, యషణాత్రయ సన్యాసం చేసే ఆత్మజ్ఞానము గలవానికి, అంటే జిజ్ఞాసువునకు కూడా
ఈ రకమైన ఆత్మస్వరూపమును నేను అనుభవానికి తెచ్చుకోవాలి అనుకునేవానికి, అనుభవానికి తెచ్చుకున్నవానికి కూడా ఏషణాత్రయ సన్యాసమునందే యోగ్యత, అధికారము అంటే యోగ్యత ఉంటుంది, కానీ కర్మలను చేయుట యందు యోగ్యత ఉండదు. కర్మలు ఎవడికి? ఏషణాత్రయము గలవానికి కర్మలు. ఆ మూడు కోరికలు ఉంటే కర్మలు, ఆ మూడు కూడా కోరికలు లేకుంటే వాడికి కర్మల యందు యోగ్యత ఉండదు. అధికారము అంటారు, అధికారము అంటే రైట్ అని మీరు ట్రాన్స్లేట్ చేయొచ్చు. హీ హాజ్ నో రైట్ టు యాక్షన్స్, అలా ట్రాన్స్లేట్ చేయొచ్చు. నాకు స్వర్గం అక్కర్లేదయా, నాకు నాకు స్వర్గం ఎందుకు? ఆత్మయే స్వర్గము, ది ఇన్నర్ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అంటాడు. వాడికి స్వర్గం కోసం చేసే యజ్ఞమునందు రైట్ ఉంటుందా? వాడికి ఉండదు. నాకు డబ్బు అక్కర్లేదు అన్నవాడికి లాటరీ టిక్కెట్లు కొనుక్కునే రైట్ ఉంటుందా? ఉండదు. నాకు సినిమా మీద ఇంట్రెస్ట్ లేదు అన్నవాడికి టిక్కెట్లు కొనుక్కునే రైట్ ఆ క్యూలో వాడిని నిలబడతాడా? వాడు నిలబడ్డు. తర్వాత ఇంకోటి, ఇదిగో మీకు లోకంలో కూడా మీరు మ్యూజిక్ కన్సర్ట్కి వెళ్ళడానికి అక్కడికి వెళ్ళారనుకోండి, ఏమిటో ఈ కర్ణాటక మ్యూజిక్ మీద నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదన్నారనుకోండి మీరు, అంటే వాళ్ళు ఏమంటారు, అక్కడ ఉన్నవాళ్ళు మరి అయితే ఇక్కడ ఉన్నారు ఎందుకండి, దయచేయండి మీరు లోపలికి రావద్దని కూడా అంటారు. అలా కాబట్టి కర్మల యందు వీడికి అధికారము లేదు, హీ హాజ్ నో రైట్ టు యాక్షన్స్, అలా ట్రాన్స్లేట్ చేశారు. అయితే అధికార శబ్దానికి సంబంధము అని అర్థం చెప్పి వాడికి కర్మలతో సంబంధము లేదు అని కొంతమంది అలా కూడా ఉంది అర్థం. అలాగే అధికార శబ్దానికి యోగ్యత అని అర్థం రాశారు శంకరులు ఒక చోట, వాడికి కర్మల యందు యోగ్యత లేదు అది. సో యషణాత్రయ సన్యాసమునందే అధికారము కానీ కర్మల యందు అధికారము లేదు. అది సరిపడిందండి ఆ వాక్యం. ఇప్పుడు దీన్నే ఒక రకంగా చూస్తే ఎలాగంటే, పురుషార్థములు నాలుగు కదా, ఈ పురుషార్థములు నాలుగింట్లో అర్థం ఎక్కడుంటుంది? బాహ్యమునందు ఉంటుంది. అర్థం అంటే సొమ్ము, డబ్బు, ఇతర వస్తువులు, అది బాహ్యమును ఉంటుంది. కామము ఎక్కడుంటుంది? మనస్సులో ఉంటుంది. ఓకే, ధర్మం ఎక్కడుంటుంది? బుద్ధి అందు ఉంటుంది. ధర్మం బుద్ధిలో ఉంటుంది. నిశ్చయాత్మక వ్యాపారము కలిగిన అంతఃకరణమునకు బుద్ధి అని పేరు. దాని యందు ధర్మము, ధర్మం అంటే నిశ్చయాత్మకంగా ఉంటుంది. ధర్మాధర్మములు రెండు బుద్ధి అనే ఉంటాయి. మోక్షం ఎక్కడుంటుంది? ఆత్మ యందు ఉంటుంది. చూసారా తేడా? బయట లోపల మళ్ళీ మనస్సు బుద్ధి, బయట ఉండేది అర్థము, మనస్సులో ఉండేది కామము, బుద్ధి యందు ఉండేది ధర్మము. ఈ మూడింటికి దాటి ఆంతరమైన ప్రత్యేగాత్మయందు మోక్షము గలదు. కాబట్టి యషణాత్రయ కాబట్టి ఆత్మస్వరూప నిశ్చయము గలవానికి ఆత్మస్వరూపమునకు చెందిన మోక్ష పురుషార్థమునందే యోగ్యత ఉంటుంది. కానీ అర్థకామముల ఎడల ధర్మార్థకామములనే మూడింటి యందు యోగ్యత ఉండదు. తెలిసిందండి, అది సంగతి. కాబట్టి ఇది ఈ ఉపనిషత్తు యొక్క తత్వమును తెలియని వారలకు ఈ కామనలు, కామనల్ని బట్టి చేసే కర్మలు, వీటితోటి సంబంధము ఉండదు అని ఒకటి మనం సెటిల్ చేశాం. ఈ మాటని శ్రీకృష్ణుడు చాలా చోట్ల చెప్తాడు. ఇప్పుడు ఈశావాస్యం నుంచే భగవద్గీత వచ్చిందని చాలాసార్లు అనుకున్నాం కదా మనం. శ్రీకృష్ణుడు ఏమంటాడంటే, కామాత్మాన స్వర్గపరాహ జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. సో కర్మలు, వాటి ఫలములు, భోగములు, ఐశ్వర్యము, స్వర్గము, తర్వాత అనేక క్రియలు, క్రియా విశేష బహుళాం, రకరకముల క్రియలు. సో ఆ రకంగా ఉంటారు. వాళ్ళ పరిస్థితి వేరు, వాళ్ళకే ఆత్మస్వరూపంతో సంబంధమేం లేదు అని అంటాడు ఆయన. సో ఆయన ఏమంటాడంటే, భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం సో వ్యవసాయాత్మిక సమాధౌన విధీయతే అనేదో ఉంది. కాబట్టి ఈ కోరికలు గలవారలకు ఆత్మస్వరూపనిష్ట అనేది పొసగదు. కాబట్టి ఇది ఉన్నవారికి అదే పొసగదు, అది ఉన్నవారికి ఇది పొసగదు. ఆ తేడాని
సుస్పష్టంగా మనం తెలుసుకుని ఉండాలి. శంకర భాష్యం యొక్క ప్రత్యేకత ఏమిటంటే అక్కడ సర్వత్రా కూడా ఆ వివేకమును ఆయన బాగా బలంగా చూపిస్తూ ఉంటారు, ఆ వివేకమును స్పష్టంగా చూపిస్తూ ఉంటారు. సో కాబట్టి ఆ వివేకమును ఇక్కడ కూడా సుస్పష్టంగా ఈ ఈశావాస్యమిదం సర్వం అనేది యషణాత్రయ త్యాగమునకు సంబంధించిన విజ్ఞానమది, ఈ విజ్ఞానమునకు కర్మలకు ఏమీ సంబంధం లేదు. ఈ మాట ఇంతకుముందు చెప్పారు, కర్మసు అవినియోగ అని దాన్నే బాగా వివరణ చేసి ప్రతిపాదించడం అయినది. అక్కడికి ఆ వాక్యం పూర్తయింది, ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాన్ జగత్ తేన త్యక్తేన భుంజీథాహ. తేన అంటే అందుచేత, హేతు హేతవు తృతీయ, అందుచే ఎందుచే ఈ సర్వము ఈశ ఆత్మ చైతన్యము చేతనే వ్యాప్తమై ఉన్నది గనుక, ఆత్మచైతన్య ప్రకాశము తప్ప వేరే ఏదీ లేదు గనుక. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ఏముంది, ఏమిటి ఏం చేయాలి? త్యక్తేన భుంజీథాహ. ఈ భుంజు అనే ఆ నకారం మీకు వినపడుతుంది, ఆ నకారమే ఞా చచ్చ ఞా అవుతుంది. వాస్తవంలో ధాతువు యందు ఆ నకారం లేదు, ధాతువు భుజ్ ధాతువు. ఆ ధాతువుకి రుధాది గణంలో ఉంది ధాతువు, ఈ భుజ్ అనే ధాతువు. కాబట్టి రుధాదిభ్య స్నహ అని గుర్తు నాకు ఆ నకారం వస్తుంది, రుంధ్ అవుతుంది, రుధ్ ఏమవుతుంది, రుంధ్ అవుతుంది, భుజ్ ఏమవుతుంది, భుంజ్ అవుతుంది, అలా అవుతుంది. సో ఆ భుజ్ ధాతువుకి అర్థము రెండు, భుజ్ పాలనా అభ్యవహారయో అని పాణిని గారి ధాతుపాఠం, పాలించుట అంటే రక్షించుట అని ఒక అర్థం ఉన్నది భుజ్ ధాతువుకి, భోజనము చేయుట అని ఇంకొక అర్థం. అభ్యవహారం అంటే భోజనం, మీరు ఎప్పుడైనా విన్నారా మాట, అభ్యవహారము అంటే భోజనము అని అర్థం. వినడానికి చాలా గొప్పగా ఉంది పదము, అభ్యవహారము అంటే భోజనము అని అర్థం, భోజనం అని అర్థం. కాబట్టి పాలించుట అంటే రక్షించుట, పాలించుట పాలించుట అంటే కాపాడుట, భోజనము చేయుట, రెండు అర్థాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు శంకరులు ఏం చెప్పారు, ఎవళ్ళు ఏం చెప్పారో ఆ విషయం అలాంటి పెట్టి ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాన్ జగత్ తేన త్యక్తేన భుంజీథాహ. ఈ భుజధాతువుకి మీరు ఏ అర్థం చెప్తే, భుంజీథాహ అంటే భుజధాతువు, అలా చేయుము భుజించుము అని అర్థం భుజధాతువు. ఇప్పుడు ఈ భుజధాతువుకి మీరు రెండు అర్థాల్లో ఏ అర్థం చెప్తే బాగుంటుంది అనుకుంటున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? పాలన అనే అర్థం చెప్తే బాగుంటుంది అనుకుంటున్నారా, భోజనం అనే అర్థం చెప్తే బాగుంటుంది అనుకుంటున్నారా? అసలు మీకేమనిపిస్తుంది? పాలన అనే అర్థం అంతే కదా, భోజనం ఇదే కాదు కదా. సరే, శంకరులు పాలన అని అర్థం చెప్పారు, రామానుజాచార్యులు భోజనము అని అర్థం చెప్పారు. అంచేతే మీకు వైష్ణవ సంప్రదాయంలో ఎక్కడ చూసినా పాకశాల ఉంటుంది. తిరుపతి దేనికి, తిరుపతి ప్రాముఖ్యం దేనికి, లడ్డూలకి. తిరుపతి అంటే లడ్డూలు. ఎక్కడైనా వైష్ణవ దేవాలయం ఉందనుకోండి, విష్ణువు ఆలయం, అక్కడ ప్రధానమైన అంశం ఏముంటుంది? దధ్యోదనము, చక్కెర పొంగలి, భోజనమే ఉంటుంది. తిరుప్పావై అంటే ఏమిటి? భోజనం. నిజంగా తదీయ ఆరాధన, తదీయులు వాళ్ళందరూ తదీయులు, ఆయన తత్వ పరబ్రహ్మ వాళ్ళందరూ తదీయులు, ప్రశ్న సంబంధి. అది కూడా అక్కడి నుంచి వచ్చింది. అది ఎలా వచ్చింది? తత్వమసి అంటే తస్యత్వం అని చెప్పారు ఆయన. తత్తుకి త్వంకి సమాసం ఉండదు, ఫ్యామిలీ వెళ్ళారంటే కుర్చీ రోజు కింద పడిపోతాడు. తత్తుకి త్వంకి సమాసం ఉండదు. ఎలా చేస్తావు సమాసం అంటే సహసుపాతో చేస్తూ ఉంటాడు. సో అలాంటి సమాసాలు ఉండవు, కానీ ఉండవకపోయినా చేసేయటం. తస్యత్వం అంటే నువ్వు ఆ పరమేశ్వరునికు చెందినవాడవు అంటే, తత్వమసి అంటే తదీయస్త్వమసి అని అర్థం. తస్య అంటే షష్ఠి, ఈయ ప్రత్యయం వస్తుంది షష్ఠికి. తదీయ త్వమసి, నీవు ఆయనకు చెందినవాడవు. కాబట్టి ఇప్పుడు మనందరికీ భోజనాలు ఏర్పాటు చేసి భోజనం చేస్తుంటే ఎవరిని ఆరాధిస్తున్నట్టు? తదీయారాధన, దాని పేరు తదీయారాధన.
ఇది నేను వెటకారం చేయట్లేదు. నేనేమంటున్నానంటే ఆ ఫిలాసఫీలో ఉన్న స్పిరిట్ని బట్టి మనుషుల ప్రవృత్తి ఇంపాక్ట్ అవుతుందని చెప్పడం కోసం ఇంతకంటే పెద్ద దృష్టాంతం మీకే ఉండదు. పాలయేథాహ భుంజీథాహ, దాని ముందేముంది త్యక్తేనా అనుంది, విడిచిపెట్టడం అన్నది. శంకరులు ఏమనర్థం చెప్తున్నాడంటే, కాబట్టి త్యాగముచే, త్యక్తేనా అంటే త్యాగేనా, త్యాగముచే నిన్ను నీవు కాపాడుకో అని శంకరులు అర్థం చెప్పారు. అర్థం ఎలా ఉందండి? త్యాగముచే నిన్ను నీవు కాపాడుకో, పాలయేథాహ. అలా కాకుండా త్యక్తేనా, కొంత త్యాగం చేసేసి నైవేద్యం పెట్టేసి దేవుడికి సమర్పించేసి లేకపోతే చక్కగా చక్రపొంకలి దధ్యోదనము ఇత్యాదులను తయారు చేసి తదీయులు ఉంటారు, తదీయులకు పెట్టి త్యక్తేనా, త్యాగం చేయడం అయిపోయింది కాబట్టి ఇంక ఇప్పుడు మనం భుజించవలేము అని అర్థం. మారిపోతుంది అంతే అంతే. ఇప్పుడు మీరు భుంజీథాహ అంటే అంటే భుంజీథాహ అంటే భోజనం భుజించారా అని అడుగుతారు కదండి. తర్వాత భుజించుటకు కేవలము భోజనమే అక్కర్లేదు, ఇతర ఇప్పుడు రసనేంద్రియానికి ఆహారము భోగము, నా ఘ్రాణేంద్రియానికి గంధము భోగము. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు మనం? చందనం తీసుకొచ్చి ఆ చందనానికి కొంచెం సెంటు కలిపి దాన్ని దేవుడికి సమర్పించి ఆ తర్వాత ఏం చేయాలి మనం? అది మనం ఒంటికి రాసేసుకోవాలి. ఒళ్ళంతా చందనము సెంటు రాసేసుకోవడం. భుంజిత, యు ఆర్ పర్మిటెడ్ టు ఎంజాయ్. అలా దిస్ గోస్ ఆన్ అన్నాను. ఇది భోజనంతో చందనంతో అయితే పర్వాలేదు, చందనం ఎందుకండి? కొంచెం విభూతి భస్మ తీసుకుని ముఖాన్ని పులుముకుని కూర్చుంటే అయిపోయేదానికి వీడికి చందనం ఎందుకు? అంటే భస్మ అంటే ఎలా ఉంటుంది? సరిగ్గా పెట్టుకోకపోతే కళ్ళలో పడుతుంది కూడా, చందనం అయితే ఘుమఘుమలాడిపోతూ ఉంటుంది. సో భోగం చందనం ఎందుకంటే మీరు సన్యాసులు, మీకు చందనం ఎందుకంటే ఈ ఏం చందనం అనుకుంటున్నావు? ఇది ఇది దేవుడికి సమర్పించిన చందనం అంటాడు. ఏమిటి వాక్యా ఫరక్ హోతా హై, దేవుడి శక్తేన భుంజీతా కదా. చాలా దురదృష్టకరమైన వాతావరణం. ఎనీవే భాష్యకారులు తేనా తేనా అంటే ఇంకంతే, దాన్ని త్యక్తేనాతో కలపద్దు. అందుచేత త్యక్తేనా త్యాగేనేత్యర్థః, అది త్యక్తేనా అంటే త్యాగేనా అనర్థం. అంటే తప్రత్యయాన్ని త్యక్తేనా అని మామూలుగా వ్యాఖ్యానం చేసినట్లయితే త్యా విడిచిపెట్టబడిన దానిచే, త్యక్తము అంటే ఏమిటండి? విడిచిపెట్టబడినది. కాబట్టి ఇప్పుడు మీరు తేనా అందుచేత త్యక్తేనా విడిచిపెట్టబడిన దానిచే నిన్ను నీవు కాపాడుకో అని చెప్పారనుకోండి, విడిచిపెట్టబడిన దానితో ఎలా కాపాడుకుంటారు? పట్టుకున్న దానితో కాపాడుకోవాలి కానీ, కర్ర పట్టుకుని కర్రతో కాపాడుకోవాలి కానీ కర్రని విడిచిపెట్టేసి ఆ విడిచిపెట్టబడిన కర్రతో నిన్ను నీవు కాపాడుకో ఎలా కాపాడుకుంటారు? కొడుకుని అట్టి పెట్టుకుంటే ఆ కొడుకుతో నిన్ను కాపాడుకోవాలి కానీ కొడుకుని విదిలిపెట్టేసి భార్యను విదిలిపెట్టేసి ఆ విడిచిపెట్టే సన్యాసం పుచ్చేసుకుని ఏమన్నా మీకు వండి పెట్టడానికి దానికి అమ్మగారు వండి పెడుతున్నారు, ఇంకా అమ్మగారే వండి పెడతారు సన్యాసం పుచ్చుకుంటే. కాబట్టి త్యక్తేనా అంటే విడిచిపెట్టబడిన దానితో అని అర్థం చెప్పకూడదు. అలా అర్థం చెప్తే అసందర్భంగా ఉంటుంది అంటున్నారు శంకరులు. నహి త్యక్త మృత పుత్ర మృత్యోవా ఆత్మ సంబంధితాయాః అభావాత్ ఆత్మానం పాలయతి. కాబట్టి ఇప్పుడు విడిచిపెట్టబడినవాడు, విడిచిపెట్టబడినవాడు అంటే వీడు విడిచిపెట్టాడో
లేకపోతే ప్రాణం పోయిందనుకోండి, వాడు వాడు పరలోకానికి పోయాడు మృతాహ, వాడు పోయాడు. వీడు కొడుకు కాపాడతాడు అనుకున్న కొడుకు పోయాడు, లేకపోతే పోయాడంటే మృతాహ మరణించినాడు, అవుతూ ఉంటాయి కదండి. లేదా ఎక్కడికో పోయాడు, వీడిని విడిచిపెట్టి అవతలకపోయాడు, అయితే వీడే పంపించేశాడు, వాటెవర్. ఆ కొడుకుతోటి వీడు వీడిని రక్షించుకోగలుగుతాడా? వీడికి ఏదైనా కష్టం వస్తే ఆ కొడుకుతోటి ఏమైనా ఉపకారం ఉంటుందా? ఉండదు. పోనీ కొడుకు కాకపోతే భృత్యుడు, వీడు సేవకుడిని పెట్టుకున్నాడు, ఓ పని మనిషిని పెట్టుకున్నాడు. ఆ పని మనిషి వీడిని ఉద్ధరిస్తాడు, కాపాడతాడని అనుకున్నాడు. ఆ పని మనిషి పోయాడు. ఇప్పుడు మీకు లోటే ఉందంటే, మీకు పని మనిషి ఉన్నాడు కదా, స్వర్గానికి పోయినా కూడా ఉన్నాడు కదా, మీకు రక్షిస్తాడంటే వాడు రక్షిస్తాడా? రక్షించడు. కాబట్టి తనకు సంబంధం వదిలిపోతే వాడు వచ్చి మళ్ళీ రక్షించటం అనేది ఉండదు. కాబట్టి త్యక్తేనా అనే పదానికి విడిచిపెట్టబడిన వానిచే నిన్ను నీవు రక్షించుకో అని అర్థం చెప్తే, విడిచిపెట్టబడిన వానితో తనకు సంబంధము ఉండదు కనుక తనకు సంబంధము లేని వాడు ద్వారా తనను తాను రక్షించుకునుట సంభవమే కాదు కనుక ఆ అర్థము చెప్పరాదు. అర్థమైందండి అక్కడ భాష్యం. అతః త్యాగేన ఇతి అయమేవార్థః. కాబట్టి త్యక్తేనా అంటే ఊరికే మొండిగా విడిచిపెట్టబడిన దాని చే కాపాడుకో అని అలా చెప్పకయా? అలా కుదరదు. అది విడిచి ఇప్పుడు సంభవం ఉండాలి, అర్థానికి సంభవం కావాలి. సో ఆకలి వేస్తోంది, సో గాలి పీల్చి ఆకలి తీర్చేసుకో అంటే వీడికి ఆకలి తీరుతుందా? గాలి పీలిస్తేనా? అలాగా విడిచిపెట్టబడిన వానితో నిన్ను నీవు రక్షించుకో అంటే అది సంభవం కాదు. కాబట్టి త్యక్తేన అనే పదమునకు త్యాగేన అనియే అర్థము. ఇక్కడ ఓన్లీ రెనౌన్సియేషన్, ఇక్కడ ఎంజాయ్మెంట్ లేదు. ఎంజాయ్మెంట్ లేదు. ఎక్కడుంది ఎంజాయ్మెంట్? భుంజీథాహలో లేదు. భుంజీథాహ అంటే పాలయేథాహ. అంచేతనే ఎంజాయ్మెంట్ అనే అర్థం పెట్టారు. అది నేను అనేది ఉంది, భుంజీథాహలో వచ్చింది ఎంజాయ్మెంట్. ఆ ఎంజాయ్ అనే మాట ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు మీరు? తేన త్యక్తేన భుంజీథాహ. ఎక్కడుంది ఎంజాయ్మెంట్ అనే మాట? ఎక్కడుంది చెప్పండి. అంటే మీరు రామానుజ భాష్యాన్ని పట్టుకున్నారని అర్థం. భుంజీథాహ అనే అర్థం దాంట్లో పాలన అభ్యవహారము రెండు అర్థాలు ఉన్నాయని చెప్పాంగా. దాంట్లో ఏ అర్థం తీసుకున్నాం మనం? పాలన. మరి ఎంజాయ్మెంట్ ఎక్కడుంది? ఎంజాయ్మెంట్ లేదు. దెర్ ఈజ్ నో ఎంజాయ్మెంట్. అయితే మరి వ్యాఖ్యానాల్లో ఎంజాయ్మెంట్ కనపడుతుంది మీకు. ఎక్కడి నుంచి వచ్చిందంటే మీకు చెప్పాను కదా, ఎక్కడి నుంచి వచ్చిందా? ఎక్కడి నుంచి వచ్చింది అది. కాబట్టి దేర్ ఈజ్ నో ఎంజాయ్మెంట్ హియర్. తేన త్యక్తేన భుంజీథాహ. తేన అందుచేత. తేన అంటే అందుచేతన అర్థం చెప్పాలి. ఎందుచేత? ఎందుచేతనైతే సర్వము ఆత్మచైతన్యముచే కప్పివేయబడినదో అందుచేత త్యాగముచే నిన్ను నీవు కాపాడుకో. కాబట్టి మనల్ని కాపాడేది ఏది? త్యాగము. అది సిద్ధాంతం. ఇక్కడ ఎంజాయ్మెంట్ అనే మాటే లేదు అసలు. దట్ వర్డ్ డజంట్ ఎగ్జిస్ట్. కాపాడుకునుటయే, నిన్ను నీవు కాపాడుకో. దేంతోటి? త్యాగముచే. త్యాగమే నిన్ను రక్షిస్తుంది. త్యాగే నైకే అమృతత్వ మానసు. త్యాగమే నిన్ను రక్షిస్తుంది. త్యాగానికి ఆపోజిట్ ఏమిటో తెలుసిన? భోగము. భోగంలో పడ్డావా, ఖర్చు అయిపోతావు. త్యాగమే నిన్ను రక్షిస్తుంది. తేన త్యక్తేన భుంజీత. అది అది మంత్రం. భోగము అనే మాట ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసిన? భుంజీత అనే పదానికి భోగార్థం చెప్పి అక్కడి నుంచి వచ్చింది. భోగం దేవుడికి భోగము. దేవుడికి భోగమా? దేవుడు ఆనందస్వరూపుడు కదా. ఆనందస్వరూపుడైన దేవుడికి భోగం ఏమిటి? ఇప్పుడు దేవుడికి భోగం ఏమిటండి? ఇవాళ భోగం దధ్యోదనం, దేవుడికి భోగము. నిజంగా? ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్. ఎవరికి భోగము? దేవుడికి భోగము. ఏమిటి? దధ్యోదనము, పులిహోర, చక్కెర పొంగలి, వడ, లడ్డు, ద లిస్ట్ కంటిన్యూస్. దేవుడికి భోగము. దేవుడికి చందన భోగము.
చందనం అలా అరగతిస్తూ ఉండడం దేవుడికి పఠిస్తూ ఉన్నాం. ఆ చందనం అంతా ఏం చేస్తాం మళ్ళీ మనం పఠించేసుకుంటాం. ఈ రకంగా ఈ భోగాన్ని తీసుకొచ్చి పెట్టారు. భోగాన్ని తీసుకొచ్చి పెట్టారు ఉపనిషత్తులోకి, భోగాన్ని పెట్టారు ఉపనిషత్తులో. భోగము లేదు, త్యాగమే గలదు. మీరు ఏం చేస్తారు అది కాదు పాయింట్. ఉపనిషత్తులో భోగము ఉన్నదా త్యాగం ఉన్నదా? త్యాగం ఉన్నది, భోగము కూడా గలదు. ఏది చూపించండి? తేన త్యాగము ఉన్నది, భోగము ఉన్నది. ఎలాగా? తేన త్యక్తేన భుంజీత. త్యాగము ఉన్నది, భోగము ఉన్నది. చూడండి కాంప్రమైజ్ ఎలా చేసేసారు. మీరు గవర్నమెంట్ పని చేస్తాం, మా స్వంతం కూడా కొంచెం అట్టు పెట్టుకుంటాం. భోగిస్తూ త్యాగం ఏం చేస్తారు? త్యాగానికి భోగానికి కాంబినేషను అది. దీన్ని దీని పేరే సముచ్చయము అన్నారు శంకరులు. ఏమన్నారంటే త్యాగ భోగాలకి సముచ్చయము కుదరదు. త్యాగమైనా ఒకటి, భోగమైనా ఒకటి కాదు, మేము రెండు కలిపి పెట్టుకుంటాము. ఇది ఈ ఎప్పుడైతే మీకు ఏ రోజైతే భుంజీతాహ అనుభవించుము భోగించుము అనే అర్థము మంత్రానికి చెప్పారో, అది ఏదో 11వ శతాబ్దంలోనో 12వ శతాబ్దంలోనో చెప్పారో, ఆనాడే హిందూ ధర్మానికి చీడ పట్టేసింది. అక్కడతో అయిపోయింది త్యాగం యొక్క మహిమ. అక్కడతో అయిపోయింది. ఆ తర్వాత మిడివల్ ఇయర్స్లో ఇంకా భోగంలో పడ్డారు వీళ్ళు. దేవదాసీలని, దేవదాసీలని ఒక సంప్రదాయం ఉంది తెలంగాణలో. దాన్ని ప్రభుత్వం వాళ్ళు, కుముద్బేన్ జోషి వీళ్ళందరూ కలిసి దాన్ని బ్యాన్ చేశారు. లేకపోతే మీకు తెలంగాణ ఇంటీరియర్కి పోతే దేవదాసీల సంప్రదాయంతో ఎంత ఎంతంత దురన్యాయాలనే చేస్తూ నడుస్తూ ఉండేది. ఉండకో, ఇది ఇల్లీగల్. అది తేన చిక్తేన భుంజిత. అమ్మాయిని, అందమైన అమ్మాయిని చూడడం ఊళ్ళో, అందంగా ఉండాలి, కొంచెం వికారంగా ఉండే పనికిరాదు. అందంగా ఉన్న అమ్మాయిని, మంచి ఎర్రగా బుర్రగా ఉన్న అమ్మాయి ఉంటుంది కదా, అమ్మాయిని నువ్వు దేవుడికి సమర్పితమైనావు అండం. అంటే అమ్మాయి పాపం వెరిమొహం అనుకుంటుంది, అందరూ చప్పట్లు కొట్టేయడం చుట్టూ ఉన్నవాళ్ళు, అందరూ చప్పట్లు కొట్టేసేవాడు కావాలనుకుంటుంది. ఆ అమ్మాయి ఏం చేయాలి? డ్యాన్స్ నేర్చుకోవాలి. ఎందుకు డ్యాన్స్? ఎందుకు? దేవుడికి సమర్పణ. దేవుడి ముందు డ్యాన్స్. ఈ దేవుడి ముందు డ్యాన్స్ అనే ఒక సిస్టమ్ మొదలుపెట్టారు. ఎందుకంటే డ్యాన్సే అసలు, వై డ్యాన్స్? డ్యాన్స్ అంటే భోగం అవునా కదా. డ్యాన్సు, ఆ డ్యాన్స్ని దేవుడి ముందు, దేవుడి ముందు డ్యాన్స్ చేస్తున్నప్పుడు వీళ్ళందరూ, ఈ వైస్ పీపుల్ అందరూ చుట్టూ చేరేలా దర్శిస్తూ ఉంటారు. ఇట్ ఈజ్ ఆల్ ఎ ప్రాబ్లం, ఇట్స్ ఎ హ్యూజ్ ప్రాబ్లం. ఏ రోజున ఈ పదానికి అలాంటి వ్యాఖ్యానం, శంకరులు చెప్పిన వ్యాఖ్యానాన్ని పక్కన పెట్టేసి వీళ్ళు భోగము అనే పదాన్ని దాంట్లో చొప్పి, అక్కడ లేదు ఆ పదం, దాంట్లో చొప్పించేసి త్యాగాన్ని భోగాన్ని కలిపి పెట్టుకుంటూ ఉంటారు. త్యాగము, త్యాగం కొద్దిసేపు ఉంటుంది, భోగమే కవర్ చేసేస్తుంది. మా ఇప్పుడు గులాబీ పువ్వును చుట్టూనేమో గడ్డి పెరిగిపోతూ ఉంటే ఏది మిగులుతుంది? గడ్డి మిగులుతుందా, గులాబీ పువ్వు మిగులుతుందా? గడ్డే మిగులుతుంది. గులాబీ పువ్వు ఏమవుతుంది? కొద్దిసేపు ఉంటుంది, కొన్ని రోజులు, నెల రోజులు ఉంటుంది, ఇంకా తర్వాత ఎండిపోతుంది. మీకు ఒక హిస్టారిక్ పెర్స్పెక్టివ్ కూడా చెప్పడం అయిపోయింది. తేన త్యక్తేన భుంజీత. కాబట్టి త్యాగముతో నిన్ను కాపాడేది త్యాగము మాత్రమే. ఓకే, ఇక్కడ ఇప్పుడు ఈ మంత్రంలో ఫస్ట్ లైను థీరీ, సెకండ్ లైన్ ప్రాక్టీస్, మొత్తం వచ్చేసింది, సిద్ధాంతం అంతా వచ్చేసింది. ఈశావాస్యమిదం సర్వం యత్కించే జగత్ జగత్ అన్నది థీరీ. థీరీని ప్రాక్టీస్ని కలిపేటువంటి పదము తేనా, తేనా అందుచేత ఇప్పుడు ప్రాక్టీస్ త్యాగముచే నిన్ను నీవు కాపాడుకో. ఇంకా ఏమిటి? మా గృధ కస్య స్విద్ధనం ఏవం త్యక్తైషణ త్వం మా గృధ గృధిం ఆకాంక్షాం మా కార్షీ ధన విషయాం. అది కాబట్టి త్యాగం చేసేయటమే. ఏవం త్యక్త త్యక్త ఏషణ, ఈ విధముగా విడిచిపెట్టబడిన కోరికల గలవాడవై త్వం నీవు. ఈ నీవనే మాట ఎక్కడి నుంచి వచ్చింది అంటే భుంజీతాహలో ఉంది త్వం. మధ్యమ పురుష ఏకవచనం అది భుంజీతాహ. కాబట్టి భుంజీయ, భుంజీయాతాం, భుంజీరం, భుంజీతాహ, భుంజీయాథాం, భుంజీధ్వం, విధిలింగ్,
విధి మ్యాండేట్. కాబట్టి త్వం దాంట్లో ఉంది. అలాగే మా గృధ అన్నప్పుడు కూడా మధ్యమ పురుష ఏకవచనం, కాబట్టి అక్కడ కూడా త్వం ఉన్నది. ఆ త్వం ఉన్నది అని సూచిస్తూ భాష్యకారులు త్వం పెట్టారు అక్కడ. ఏవం త్యక్తేషణ త్వం అంటే ఇప్పుడు ఏవం త్యక్తేషణ త్వం మా గృధ అనే వాక్యాన్ని బట్టి మీకు తేన త్యక్తేన భుంజీథ అనే పదానికి అర్థమేమొచ్చింది, త్యక్తేషణ అనే అర్థం వచ్చింది. త్యాగము చే నిన్ను నీవు కాపాడుకో. ఏమిటి త్యాగం చేయాలి అనుకున్నాం కదా, నామరు పైన చెప్పారు, ఆత్మ చైతన్య ప్రకాశమునందు యోగ్యత గలవానికి ఏషణా త్యాగమే కర్తవ్యము. కాబట్టి త్యక్త ఏషణ వృద్ధి సంధి త్యక్తైషణ అని అవుతుంది. కొంతమంది ఈ ఏషణ అనో ఏదో అంటూ ఉంటారు, అవి తప్పులు అవి. ఏషణ ఈకి గుణం వస్తుంది, ఏషణ విడువబడిన ఏషణలు గలవాడు. ఏషణలంటే మళ్ళీ ఏవో పాతిక కోరికలు 50 కోరికలు అలా కాదు, వాటిని అన్నింటినీ స్ట్రక్చర్డ్గా చేసి పెట్టారు. మూడే కోరికలు, అన్ని కోరికలు ఆ మూడింటిలో అంతర్గతమైపోతాయి. విత్తైషణ పుత్రైషణ లోకైషణ. లోకం ఇహలో ఇహలోక ఇహలోకంలో కూడా పేరు ప్రఖ్యాతులకి లోకేషణ అని పేరు. ఏషణ ఏకారణం ఇష ఇచ్ఛాయాము. ఈ దీర్ఘానికి అసలు ప్రసక్తే లేదు, ఇష్ ధాతు అది. ఇష్కి గుణం, ఈకి గుణం ఏ. ఓకే, సో ఈ లోకమునందు పేరు ప్రఖ్యాతులకి కూడా లోకేషణ అని పేరు. యజ్ఞం చేసి మరణించిన తర్వాత స్వర్గాన్ని పొందాలి అన్నదానికి కూడా ఏషణ అని పేరు. తర్వాత ఇంకోటి మీరు గమనించారో లేదో, మీరు అయితే పుష్కరాలకి దానికి కొంచెం తీర్థయాత్రలు అవి చేస్తే తెలుస్తుంది, స్వర్గం మీద చాలా ఏషణ ఉన్నది సమాజంలో. మీరన్న పాయింట్ కూడా ఉంది, ఇహలోక భోగాల మీద ఏషణ అధికంగా ఉన్నది, పనిలో పనిగా స్వర్గం మీద కూడా ఏషణ కాలదు. కొంచెం వయస్సు రావాలి దానికి, ఒక 70 ఏళ్ళు దాటిన తర్వాత అప్పుడు ఎలా గోదానం ఇప్పుడే మీరు చేస్తారా అన్నీ చేసుకోమంటారా అంటాడు. కాశీ వెళ్ళి వస్తే, కాశీ వెళ్ళలేదనుకోండి అంతదాకా ఎలా చచ్చిపోయే లోపల కాశీ వెళ్ళాలరా అంటాడు. కాశీ వెళ్ళి వచ్చేస్తే స్వర్గానికి, తర్వాత స్వర్గానికి టికెట్ అది కాశీ వెళ్ళి రావడం, గంగా స్నానం చేసి, విచ్ ఇస్ ఫైన్. కాబట్టి స్వర్గమునందల ఏషణ సమాజంలో తలగిట్టిగా ఉంది. ఇది ఈ జిహాదీలకి మరీ ఎక్కువ. ఈ జిహాదీలందరూ కూడా వాళ్ళకి పారడైజ్ కోసమనే వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఉంది లోకంలో, కానీ మీరు అన్నట్టుగా అంత బాగా కనపడదు. ఓ మోస్తరుగా వెనకాల ఎక్కడో ఉంటుంది, అది ఆ సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఓకే, సో ఈ ఏషణలను విడిచిపెట్టిన నీవు అన్ని ఏషణల్ని విడిచిపెట్టేసి ఇంక ఇప్పుడు డబ్బు మీద లోభం పెట్టుకోవద్దు. అంటే ఏమవుతుందంటే, వీడు పుత్రేషణ వీలు పెడతాడు, తర్వాత లోకేషణ స్వర్గాది లోకేషణ వీలు పెడతాడు, విత్తైషణ విడిచిపెట్టేస్తాడు, సన్యాసం తీసుకుంటాడు. ఇప్పుడు వీడికి మళ్ళీ ఈ కొడుకు స్వర్గము అవి పోయినవి పోయాయి, కానీ డబ్బు అది వాపస్ వస్తుంది, అది పోదు. ఇంకా కొడుకుతో గోళ పోయి పెళ్ళే పెడాకులు, లేకపోతే ఇంకా కొడుకు సమస్య వదిలిపోయింది, స్వర్గం కూడా అక్కర్లేదు వాడికి. ఎందుకంటే ఇప్పుడే మోక్షాన్ని కోరుకుంటున్నాడు కాదు, కానీ ఈ రెండూ పోయాయి, త్యాగం అయిపోయింది, అవి మళ్ళీ వచ్చి పీడించవు. వీడిని డబ్బుని త్యాగం చేసి సన్యాసంలోకి వచ్చాడు కదా, ఆ డబ్బు మళ్ళీ వాపస్ వస్తుంది, అది పోదు. వచ్చి వీడు ఏం చేస్తాడంటే మళ్ళీ చందాలు వసూలు చేయడం మొదలు పెడతాడు. ఏదో ఈ రోజుల్లో ఈ గాడ్మెన్ మీద వస్తున్నంత దుమారం ఇంత అంత కాదు. ముఖ్యంగా టీవీల్లో ఈ సినిమా నేను బ్యాన్ చేయాలని దాని మీద చర్చలు అవి అవుతున్నప్పుడు, ఎందుకు బ్యాన్ చేయాలి, ఈ గాడ్మెన్ అందరూ కూడా చాలా ఇన్సెక్యూర్ అయిపోయారు, బాగా ఆస్తులు పోగేసి కూర్చున్నారు, ఒక్కొక్కరి దగ్గర కోట్ల ఖరీదైన ఆస్తి ఉంటుంది, ఈ ఆస్తిని కాపాడుకోవడం కోసం వాళ్ళు ఏవో చేస్తున్నారు. ఇటువంటి పిక్చర్లు తీసినట్లయితే వాళ్ళకి మనం క్వశ్చన్ చేస్తున్నాం కనుక వాళ్ళ ఇన్సెక్యూరిటీ కారణంగా ఇటువంటి యాజిటేషన్స్ చేస్తున్నారు అంటూ వ్యాఖ్యానాలు అవి వినబడుతున్నాయి. కాబట్టి పుత్రేషణ వదిలిపోయింది, లోకేషణ వదిలిపోయింది, కానీ
విత్తేషణ వదిలిపోయిందో అనుకున్నాం కానీ వదిలిపోలేదు. ఇట్ హ్యాపన్స్ లైక్ దాట్. అంచేతను మళ్ళీ ఇంకొకసారి మా గృధ కస్యస్విద్ధనం, కాబట్టి ధనము ఎడల గృధ మా గృధ. ఇప్పుడు ఈ గృధ అన్న దాంట్లో సంప్రసారణం అనే ఒక ప్రాసెస్ వచ్చి అది నౌన్, అది వెర్బల్ ఫార్మ్, అది దానికి నౌన్ చెప్పినట్లయితే గర్ధ అవుతుంది. గర్ధను కలిగి ఉండవద్దు. గర్ధ అంటే లోభము, ధనము ఎడల లోభమును కలిగి ఉండవద్దు. ఈ గృధ్రహ అనే మాట కూడా ఈ ధాతువు నుంచే వచ్చింది, గృధ నుంచే గృధ్రహ అని వచ్చింది. ఈ గృధ్రము అంటే డేగ అక్కడెక్కడో ఉంటుంది, అంతరిక్షంలో ఉంటుంది, కానీ దాని చూపు నేలపై చచ్చిపోయి పడి ఉన్న మాంసఖండం మీద, కుళ్ళిపోతున్న మాంసఖండం మీద దాని చూపు ఉంటుంది, దానికి కనపడుతుంది. దానికి 3D హై రిజల్యూషన్ ఫోటో తీస్తారు చూడండి, అలా కనపడుతుంది. లగ్గా కనపడుతుంది, గెద్ద కన సంపాతి హెల్ప్ చేస్తుంది వాడి కనపడుతుంది. సో గెద్ద, రామకృష్ణుడు వారు అంటారు గెద్ద ఉండడం చాలా ఎత్తులో ఉంటుంది, దాని చూపు మాత్రం కుళ్ళిపోతుల మాంసపు ముక్కపై ఉంటుంది అని. వీడు విత్తైషణ, దారైషణ, పుత్రైషణ, లోకైషణ ఇవన్నీ వదిలిపెట్టి సన్యాసం అనే ఉన్నత స్థానంలో ఉండి డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉంటాడు. రియల్లీ ఇట్ హ్యాపెన్స్. నేను అనుకున్న అండర్స్టాండింగ్ అబ్జర్వేషన్, ఎప్పుడైతే మూడు చెప్పేసాను, పుత్రేషణ ఫస్ట్, విత్తేషణ, పుత్రేషణ, లోకేషణ కదా, ఎప్పుడైతే మళ్ళీ విత్తేషణ కొంచెం స్టార్ట్ అవుతుందో మళ్ళీ ఆటోమేటిక్ ఇవన్నీ కూడా, ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. విత్తేషణ ఇది క్రిటికల్ థింగ్ కాబట్టి. సో మా కాబట్టి మళ్ళీ ఇంకొకసారి దాన్ని తిరగదోడి, ధనము ఎడల నీవు గర్ధను కలిగి ఉండకుము. పైగా కశ్యస్వి, ఎవడి ధనమైనా సరే కశ్యస్విత్, ఇతరుని నీవంటూ ఇది నా ధనము అని పెట్టుకోకు. ఇతరుని ధనము ఎడల గర్ధను కలిగి ఉండవద్దు. అంచేతనే ధనమును, ధనమునకు సన్యాసమునకు ముడి పెట్టకూడదు. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనంతో వ్యవహారం చేస్తాము కానీ దురాశ లోభము కలగకుండా చాలా కాషస్గా ఉండాల్సి ఉంటుంది. ఎనీవే, తర్వాత ఇంకొకటి ఎలాగంటే కశ్యస్విద్ధనం మా గృధ, ధనము ఎడల గర్ధను కలిగి ఉండకము. కశ్యస్విద్ధనం ఇది ఎవళ్ళ సొమ్మిది, కిస్కా పైసా హయ్యే, అంటే ఎవరిది కాదు, అంతా ఈశ్వరుడిదే తప్ప ఫలానా వారిదని చెప్పిదేమీ లేదు. కాబట్టి ఈ ధనమంతా ఈశ్వరునకు చెందినదే, కనుక నువ్వు దాని ఎడల ఆశను పెట్టుకొనకుము అది. ఓకే, గృధి అంటే ఆయన అర్థం చెప్పు. మా గృధ అంటే గృధిం మా కార్షీహి అని అర్థం. మా గృధ అనే పదానికి అర్థం ఏంటంటే గృధిం మా కార్షీహి, గృధి కార్షీహి, గురు చెప్తున్నా గృధిం మా కార్షీహి. గృధిం అంటే ఆకాంక్ష, గృధి అంటే ఆకాంక్ష అంటే కోరికే, కోరికను చేయకుము. దేని విషయమై కోరిక? ధన విషయాం ఆకాంక్షాం మా కార్షీహి, ధనమునకు సంబంధించిన కోరికను చేయవద్దు. కశ్యస్విద్ధనం, ఎవరి ధనమైనా సరే నీవు దానిపై లోభమును పెట్టుకోవద్దు. ఎవని ధనమైనా అంటే అర్థం ఏమిటి? కస్యచిత్ అంటే కస్యస్విత్ అంటే కస్యచిత్ అని అర్థం. ఓకే, కస్యచిత్ అంటే అర్థం ఏమిటి? పరస్య స్వస్యవా ధనం ఆకాంక్షీ ఇత్యర్థః. ధనమును కోరవద్దు. ఆ ధనము ఒకప్పుడు ఇతరుని చేతిలో ఉన్న ధనం అవ్వచ్చు, దాన్ని నీవు కోరవద్దు. నీ చేతిలో, నీ జేబులో ఉన్న ధనమే కావచ్చు, దానిని ఎడల కూడా నీవు ఆశను లోభమును పెట్టుకోవద్దు. నీ జేబులో ఉన్న డబ్బును కూడా తీసి దాన్ని ఖర్చు పెట్టేయడమే తప్ప దాని ఎడల దాచుకోవాలి అనే లోభాన్ని పెట్టుకోవద్దు. ఇతరుల చేతిలో ఉన్న ధనాన్ని అసలే కోరవద్దు. మా గృధ కస్య స్విద్ధనం
స్విత్ ఇతి అనర్థకో నిపాత. అది స్విత్ అనే ఏమిటి పదం ఏమిటని ఒక శంక కలగడం సహజం. అది నిపాత. నిపాత అంటే ప్రకృతి ప్రత్యయము అనే విభాగము, సూత్రములతోటి దాన్ని ఆ పదమును తయారు చేయుట అనే ప్రక్రియ ఏమీ లేకుండా డైరెక్ట్గా పదమును మనకు అప్పచెప్తారు. ఈ పదాన్ని ఇలాగే వాడుకో, దీంట్లో ప్రకృతి ఏమిటి ప్రత్యయం ఏమిటి అని అడగద్దు. ఇప్పుడు రామహ ఉందనుకోండి, అది ప్రకృతి ప్రత్యయము ఉంటాయి, రం ధాతువు ఆ ప్రత్యయం, ఈ ఆ ఉండబట్టి ఆ మొదటి ఆకారానికి దీర్ఘం వచ్చింది రామ అయింది. సో ఈ ప్రకృతి ప్రత్యయ విభాగం ఉంటుంది, అలాంటివి ఏమి ఉండవు. స్విత్ ఇంకా దీంట్లో మీరు దాన్ని విడదీసి ప్రయత్నం ఏం చేయొద్దు, అది యాజ్ సచ్ యూ టేక్ ఇట్. దాన్ని నిపాత అంటారు. నిపతతి ఇది నిపాత, ఆకాశం నుంచి ఊడిపడింది అన్నట్టుగా మన ముందు ఉన్నది. కాబట్టి దానికి ఆర్షప్రయోగం వేరు, నిపాత వేరు. నిపాత వైద్య వ్యాకరణం పది పరిభాషది, వ్యాకరణంలో ఉండే పదం. కాబట్టి స్విత్ అనేది నిపాత. దీనికి అర్థం ఏమిటి? వేరే ప్రత్యేకించి అర్థమేమీ లేదు. ఓకే, అనర్థకో నిపాత. విల్ కంటిన్యూ. ఓం పూర్ణమిదః పూర్ణమిదం పూర్ణః పూర్ణమిదమృతే పూర్ణస్య పూర్ణమాదాయ.